తూర్పు గోదావరి జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం అదృశ్యమైన మైనర్ బాలిక ఆచూకీ తెలియపరచాలి అంటూ ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ దగ్గర బాధితులు నిరసన తెలియజేశారు. ఏలేశ్వరంలో స్థానిక రెల్లి వీధికి చెందిన కోన లక్ష్మణరావు సింహద్రమ్మ కుమార్తె గత నెల 13/2/2022 తేదీన అదృశ్యమైందని స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించడం లేదని ఆరోపిస్తూ బాధితులు ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్ఐ విద్యాసాగర్ని వివరణ కోరగా బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని దీనిపై ఒక టీం ఏర్పాటు చేసి విచారణ జరుపుతున్నామని ఎస్ఐ తెలియజేశారు. అదే కావాలా బిడ్డకి మాకు కావాలా బిడ్డ మాకు ఎదుర్కొండి ఇవ్వాలి పడుకోవాలి. కోన లక్ష్మణ్, కోన సింహద్రమ్మ వీళ్ళ కూతురైన కోన దుర్గా భవాని ఈ అమ్మాయి 13/2/2022 తేదీన వాళ్ళ ఇంటి వద్ద నుంచి వెళ్ళిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై ఏలేశ్వరం పోలీస్ స్టేషన్ నందు 15/2/2022 క్రైమ్ నెంబర్ 54/2022 అండర్ సెక్షన్ గర్ల్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. దీనిలో భాగంగా అదే గ్రామానికి చెందిన వీళ్ళ చుట్టాలు అవుతారు. ఎవరైతే కోన లక్ష్మణ్, కోన సింహద్రమ్మ చుట్టాలైన శివగణేష్ తీసుకెళ్ళిపోయినట్టు వాళ్ళు అనుమానించడం జరిగింది. అతను కూడా సస్పెక్ట్ కింద మేము అనుమానిస్తున్నాం. ఎవరైతే ఈ అమ్మాయి వెళ్ళిపోయిన అప్పటి నుంచి కూడా ఎఫర్ట్స్ అన్నీ కూడా కంటిన్యూ ఎఫర్ట్స్ చేస్తున్నాం. ఒక టీంని ఫామ్ చేసాం, ఒక ఏఎస్ఐని ఒక కానిస్టేబుల్ని టీం ఫామ్ చేసాం. అలాగే ఈ అమ్మాయి యొక్క సెల్ ఫోన్ నెంబర్లు, అలాగే ఈ కుర్రాడు యొక్క సెల్ ఫోన్ నెంబర్లు కూడా మిస్సింగ్ అయిన రోజు నుంచి కూడా పెట్టడం జరిగింది. ఎప్పుడైతే మిస్సింగ్ అయిపోయారు అప్పటి నుంచి కూడా ఇద్దరు ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడం జరిగింది. అలాగే ఐఎంఈ నెంబర్లు కూడా తీసుకొని ఐఎంఈ నెంబర్ల మీద కూడా పెట్టడం జరిగింది. దాంట్లో కూడా ఏం క్లూస్ లేవు. ఎవరైతే ఈ తల్లిదండ్రులు ఉన్నారో ఆ కుర్రాడు సస్పెక్ట్ మండపేటలో పనిచేస్తున్నాడని చెప్తే మండపేట కూడా వాళ్ళ పేరెంట్స్ని వాళ్ళని పంపించడం జరిగింది. అదేవిధంగా రాజమండ్రి, వైజాగ్, కాకినాడ ఈ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఈ మా ఎవరైతే ఒక టీంని ఫామ్ చేశారో ఈ అమ్మాయిని ట్రేస్ అవుట్ చేయడానికి టీంని ఫామ్ చేశారో వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఈ అమ్మాయి ఈ దొరికిన తర్వాత ఈ అమ్మాయి ఇచ్చిన స్టేట్మెంట్ని బట్టి ఎవరైతే శివగణేష్ తీసుకుపోయాడా లేకపోతే ఇందులో ఎవరిదైనా ఇన్వాల్వ్మెంట్ ఏమైనా ఉందా అని చెప్పి మేజిస్ట్రేట్ గారి దగ్గర పెడతాం. మేజిస్ట్రేట్ గారు 164 స్టేట్మెంట్ చేసిన తర్వాత తదుపరి యాక్షన్ ఉంటుంది, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలా.